वेलकम टू नेल्लूर चैनल डियर फ्रेंड्स इप्पुडु नेनु ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను ఆ వ్యక్తి ఎవరంటే సయ్యద్ రహీమ్ అని సివిల్ ఇంజనీర్ ఈయన గత 25 ఏళ్ల నుంచి సివిల్ ఇంజనీర్ గా ఉన్నారు నెల్లూరులో ఈయన ఒక యాప్ సృష్టికర్త ఆ యాప్ మై సిటీ మెటీరియల్ అనే యాప్ సృష్టించారు ఆల్్రెడీ ఇతని మీద ఒక లింకా బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఉంది అత్యధికంగా డ్రాయింగ్ గాని మన ప్లాన్లు గాని గీసి ఆ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ కాణించి ఈయన ఒక సర్టిఫికెట్ ఆమోద ముద్రపడిన సర్టిఫికెట్ ఉంది ఆ గ్రహీత ఎస్ఏ రహీం గారిని నేను మీకు పరిచయం చేస్తున్నాను నెల్లూరు ప్రజలకి ఈరోజు మా ఛానల్ ద్వారా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుంటాం ఆయన ఏ యాప్ డిజైన్ చేశారు ఆ యాప్ వల్ల ప్రజలకి ఉపయోగం ఏంది అనే దాని మీద నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియో మొత్తం చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి నెల్లూరు ఛానల్ వెళ్తున్నాను ఆయన మాటల్లో అడిగి తెలుసుకుంటాం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నా పేరు సయ్యద్ అబ్దుల్లాహి నేను ఒక సివిల్ ఇంజనీర్ని నెల్లూరు ఐకాన్ కార్పొరేషన్ అని నాకు ఒక ఆఫీస్ ఉంది ఇది పత్తేకాన్పేటలో ఉంది సో ముందుగా నేను తెలియజేసేది ఏంటంటే నెల్లూరు ఛానల్ వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడంలో నెల్లూరు ఛానల్ చాలా మంచి ఎఫర్ట్ చేస్తుంది మార్కెట్లో సో రీసెంట్గా నేను ఒక యాప్ డెవలప్ చేశాను ఈ యాప్ మనకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది ఈ గూగుల్ ప్లే స్టోర్లో యాప్ని ఆ నేమ్ వచ్చేసి మై సిటీ మెటీరియల్స్ అని యాప్ నేము సో మై సిటీ మెటీరియల్స్ అంటే ఏంటంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ లైక్ సిమెంట్ 20 mm చిప్స్ ప్లంబింగ్ మెటీరియల్స్ శానిటరీ మెటీరియల్స్ లైక్ ఈ విధంగా మొత్తం బిల్డింగ్లో ఎన్నైతే ఉంటాయో ఆ మెటీరియల్స్ అన్నీ మన యాప్లో ఉంటాయి సో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మీరు మార్కెట్ రేట్కి మన యాప్లో ఉండే రేట్కి పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి ఇంకా ఎక్కువ చెప్తే మా యాప్లోనే తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు దాంట్లో సిమెంట్ కేసీపీ సిమెంట్ కావాలన్నా అల్ట్రాటెక్ సిమెంట్ కావాలన్నా ఈ విధంగా జువారి సిమెంట్ కావాలన్నా మా యాప్లో మీరు వచ్చి డైరెక్ట్గా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు పర్చేస్ చేసుకున్న వెంటనే మేము ఏం చేస్తామంటే మీ సైట్కి తీసుకొచ్చి డెలివరీ తీసేస్తాం అన్నమాట కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మంచి యూస్ఫుల్ యాప్ ఎవరికి యూస్ఫుల్ అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇంట్లో బాగా బిజీగా ఉంటున్నారు వాళ్ళు మార్కెట్కి వెళ్ళి సర్వే చేసి రేట్లు ఎట్లున్నాయి తెలుసుకోలేకపోతున్నారు అయినా వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ని కట్టాలనుకుంటున్నారు ఆ టైంలో అలాంటి వాళ్ళకి మా యాప్ బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు విదేశాల్లో ఉంటారు ఆ పిల్లలు వచ్చేసి పాపం తల్లిదండ్రులకి అక్కడ నుంచి అమౌంట్ పంపిస్తారు ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యం వల్ల ఏంటంటే బయట ఎండలు తిరగలేక వృద్ధాప్యం వల్ల కొన్ని వస్తువుల్లో నష్టపోతుంటారు అలాంటి వాళ్ళు కూడా మా యాప్ని వాడుకొని చక్కగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకొని మేము పర్చేస్ చేసుకోవచ్చు అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ స్టీల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇటుకు రాళ్ళు కూడా దొరుకుతాయి సో ఈ విధంగా వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటే మేము తీసుకొచ్చి వాళ్ళకి సైట్కి డైరెక్ట్గా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ యాప్ని ఉపయోగించుకోవడం వల్ల శ్రమ తగ్గుద్ది ఆదాయం పెరుగుద్ది మా యాప్లో మీకు క్యాష్ బ్యాక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ సార్ యాప్ గురించి మనకు కస్టమర్స్ అనుకోండి పుర ప్రజలు అనుకోండి ఎవరికైనా దీనివల్ల ఉపయోగం ఏంది ఈ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలా కొంచెం చూపిస్తారా తప్పకుండా సార్ జనరల్గా చిన్న మొబైల్లో చూపించడం కంటే పెద్ద స్క్రీన్లో చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నేను ఓకే నా స్క్రీన్లో చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాక మై సిటీ మెటీరియల్స్ అనేటువంటి యాప్ని సెర్చ్ చేసుకున్నాక ఈ విధంగా మనకు మై సిటీ మెటీరియల్స్ అనేటువంటి ఈ యాప్ వస్తుంది సో దీన్ని ఇన్స్టాల్ అనేటువంటి బటన్ కొట్టుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్నాక ఏమవుతుందంటే మనకి ఈ విధంగా ఇన్స్టాల్ అయ్యాక మనకి యాప్ కనిపిస్తుంది దీని స్క్రీన్ షాట్స్ మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ లాగిన్ ఉంది ఇక్కడ సిమెంట్ మెటీరియల్స్ ఉన్నాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా డీటెయిల్ ఉంది మనం ఇప్పుడు డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఓపెన్ చేశాక ఈ విధంగా సెలెక్ట్ సిటీ అని అడుగు
యాక్చువల్గా ఈ మై సిటీ మెటీరియల్స్ అనేటువంటి యాప్ నేను మల్టీ సిటీ యాప్కి రూపొందించాలనేటువంటిది నా కాన్సెప్ట్. సో రైట్ నో మంది నెల్లూరు కాబట్టి నేను నెల్లూరులో ప్రారంభిద్దాం అని చెప్పేసి ఇక్కడ నేను నెల్లూరులో ఫస్ట్ ఇక్కడ యాక్టివేషన్లో పెట్టాను. సో నెల్లూరు ఇక్కడ మా మొబైల్ నెంబర్ ఇది అడుగు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అనేటువంటి బటన్ కొట్టాం. ఇప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ మనం దాంట్లోకి ఇన్పుట్ ఇవ్వాలి. ఓటీపీ వచ్చేసింది, ఇది మన ఫోన్కి వస్తుంది అన్నమాట. సో లాగిన్ అని మనం స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు హోమ్ స్క్రీన్ కనిపించి ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెటీరియల్ లిస్ట్ అంతా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రైట్ నో మన యాప్లో మ్యాన్ పవర్ సప్లై, కంట్రీ క్లేబ్రిక్స్ అండ్ ఇటుక రాళ్ళు, సిమెంట్, సీలింగ్ హ్యాంగర్స్, స్టెయిన్లెస్ స్టీల్స్ వర్క్, మ్యాన్ హోల్ కవర్స్, ఈ విధంగా బయట వేసేటువంటి స్టఫ్ హోల్డింగ్, సర్వేయింగ్ వర్క్స్, ప్రీడీసర్ ప్లాన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఉదాహరణకు నేను మీకు సిమెంట్ ఒక్కటి చూపిస్తాను. సో సిమెంట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మన సిమెంట్ ఎవరైతే మనకు వెండర్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళ రేట్లు మనకు వస్తాయి. ఇక్కడ మన దగ్గర చూడండి, ఇప్పుడు కేసీపీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, అల్ట్రాటెక్లో 4-5 మోడల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ప్రియా అనేటువంటి సిమెంట్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే కొన్ని ఐటమ్స్ వచ్చేసి 50 బ్యాగ్స్ రేట్ ఇచ్చున్నాయి, కొన్ని ఐటమ్స్ వచ్చేసి 75 బ్యాగ్స్ రేట్ ఇచ్చున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ ఐటెం మీద, ఫర్ సపోజ్ ఉదాహరణకి కేసీపీ సిమెంట్ అనుకోండి, ఇది క్లిక్ చేశారంటే ఈ విధంగా మనకు అలౌ అనే బటన్ అడుగుతుంది. ఇది క్లిక్ చేసుకుంటాము. ఈ విధంగా కేసీపీ సిమెంట్ మనకి ఇక్కడ కనిపించింది. ఇక్కడ యాడ్ టు కార్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేస్తాము. యాడ్ టు కార్ట్ అన్నాక ఇక్కడ పైన కార్ట్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ అమౌంట్ వచ్చింది మనకు. ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని పెడతాము. ప్లేస్ ఆర్డర్ అని పెట్టాక ఈ విధంగా ఇనీషియల్ అమౌంట్ కొద్దిగా కన్ఫర్మ్ చేయడానికి, ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మేము మినిమం అమౌంట్ ఇక్కడ ఫస్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఈ 150 రూపాయలు నేను చెప్పాను కదా మధ్యలో మనకు క్యాష్ బ్యాక్స్ ఇప్పుడు వస్తాయని చెప్పేసి, నా దాంట్లో 149 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది. సో నేనేం చేశానంటే అప్లై క్యాష్ బ్యాక్ అని చెప్తే నాకు 1 రూపాయి కట్టమని చెప్తుంది. నేను పే నౌ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇక్కడ మనకు పేమెంట్ గేట్వే వస్తుంది. ఇక్కడ మన పేమెంట్ గేట్వే వచ్చేసి పేటిఎం అనేటువంటి గేట్వేని పెట్టున్నాము. ఇక్కడ మనం యూపీఐ ఐడి, నా మన భీమ్ ఐడి ఉంది కదా, ఆ యూపీఐ ఐడి మనం ఓపెన్ చేసి ఇక్కడ అనేటువంటిది బట్టి ఈ 1 రూపీని నేను పే చేసేస్తున్నాను. ఇప్పుడు నాకు నా ఫోన్కి ఫోన్పేలో వెళ్ళేసి నేను ఈ పేమెంట్ని అప్రూవ్ చేస్తాను. అప్రూవ్ చేశారు. ఈ పేమెంట్ ఒకసారి అప్రూవ్ అయిపోయాక మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోద్ది. అప్పుడు మనకి ఏమవుద్దంటే ఆ మెటీరియల్ మేము వెంబడి మీకు కాల్ చేస్తాము. కాల్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటాము. కన్ఫర్మ్ చేసుకుని తీసుకొచ్చి సైకిల్ మీకు డెలివరీ ఇచ్చేస్తాను. ఇది పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చా? అయిపోయిందండి. పేమెంట్ అయిపోయింది. యువర్ ఆర్డర్ ఈజ్ ప్లేస్ సక్సెస్ఫుల్లీ. వన్ ఆఫ్ అవర్ ఎగ్జిక్యూటివ్స్ విల్ కాల్ యూ అండ్ కన్ఫర్మ్ ద అడ్రస్ ఆఫ్ ద ఆర్డర్ ప్లేస్. ఓకే అని వచ్చింది. కాకపోతే ఒక్కటి ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ మనం ఉండేటువంటి వీధి ఒక టాటా ఏస్ లాంటి బండి వచ్చేంత వీధి ఉంటే మనకి ఈజీగా మీ సైట్కి తీసుకొచ్చి ఫ్రీ డెలివరీ. ఏది బండికి ఎక్స్ట్రా డబ్బులు ఏముంటావు, ఓన్లీ సిమెంట్ బస్తా వరకు మేము డబ్బులు తీసుకుంటాం. ఈ విధంగా అన్ని మెటీరియల్స్ మనకి ఉంటాయి. సార్ మీరు ఈ యాప్ని ఎందుకు చేయాలని థాట్ వచ్చింది, ఎందుకు డిజైన్ చేశారు? సార్ ఇది యాక్చువల్గా ఎలాగంటే ఇప్పుడు ప్రపంచంలో ప్రతిదీ కూడా యాప్ అనేటువంటిది ఒకటి తయారు చేసేసారు. అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఇప్పుడు డబ్బులు పే చేయాలంటే యూపీఐ యాప్స్ అనేటువంటివి వచ్చేసాయి. మనం గూగుల్ పే, ఫోన్పే లాంటివి వాడుతున్నాము. ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలంటే మనం జొమాటో, స్విగ్గీ లాంటివి వాడుతున్నాము. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఐటెంకి కూడా ఒక యాప్ అనేటువంటిది వచ్చేసింది. సో యూజువల్గా ఏమంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఉండి బాగా బిజీగా ఉంటాం కాబట్టి మా దృష్టి దాని మీదకి వెళ్ళలేదు. కానీ మా అక్క కూతురు ఆయుష 8th క్లాస్ చదువుతున్నారు గవర్నమెంట్ గర్ల్ హై స్కూల్లో. షీజ్ ఎ వెరీ 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 బ్రిలియంట్ గర్ల్, ఎక్సలెంట్. నా యాప్స్ ఈ యాక్చువల్గా నేను ఇప్పుడు ఏదైతే యాప్ చేస్తున్నానో మై సిటీ మెటీరియల్స్ యాప్ గురించి నాకు ఆయుష అనే ఐడియా ఇచ్చారు. ఆయుష ఏం చెప్పారంటే, మమ్మ మనం ఎందుకు ఈ విధంగా యాడ్ చేయకూడదు, యాప్ ఎందుకు చేయకూడదు ఇట్లా అని చెప్తే నేను దాని మీద దృష్టి పెట్టాను. ఆ తర్వాత నేను మా ఆయుష ఇద్దరం కలిసేసి ఈ యాప్ తయారు చేసాము. సో నా పార్టిసిపేషన్ 60% ఉంటే ఈ యాప్ డిజైనింగ్లో, ఆయుషది కూడా 40% ఉంటే. సో షీఈస్ అ జీనియస్ ప్రోగ్రామర్ అని మనం అనుకోవచ్చు. సో ఫ్యూచర్ ప్రిప్ అని మనం అనుకో. ఓకే సార్, ఇందాక మీకు లింకా అవార్డ్ వచ్చింది అనగా, అది దేని ఎందువల్ల వచ్చింది, ఎట్లా? సార్ ఇది నేను 2012 సంవత్సరంలో బెంగళూరులో వర్క్ చేస్తూ అక్కడ వర్క్ మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక నేను నెల్లూరుకు వచ్చేసాను.
సో నెల్లూరుకి వచ్చాక నేను గతంలో బాంబే కేరళ బెంగళూరు కేరళ చెన్నై అన్నిట్లో వర్క్ చేస్తున్నాను సో నేను ఇప్పుడైతే బెంగళూరు ప్రాజెక్ట్ పూర్తి చేసి నెల్లూరుకి వచ్చాను నాకు టూ మంత్స్ ఖాళీ టైం దొరికింది ఆ టైంలో కూడా ఏంటంటే నేను ఏదో ఒకటి మనం చేయాలా అనేటువంటి విషయంతో మున్సిపాలిటీ ప్లాన్లని 31 రోజుల్లో 1974 డ్రాయింగ్లను తీసి లింకా బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్ అవార్డు గ్రహీతను అయ్యాను ఇప్పటివరకు నా రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు ఈ విధంగా నాకు ఆ లింకా బుక్ ఆఫ్ ఇండియా రికార్డు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇది ఇది మీరు కన్స్ట్రక్షన్ చేసిన కొన్ని మోడల్స్ హౌస్ ఓకే మీరు సోషల్ వర్క్స్ కూడా చేస్తారు చేస్తుంటారు అని విన్నాను సార్ అది దేని మీద ఏ టాపిక్ మీద నేను పెద్ద ట్రీ లవర్ అండి నాకు స్థలం కనిపిస్తే చెట్టు వేయాలి అనిపిస్తుంది ఓకే ఆ మొక్కలు నాటుతారు మీరు పర్యావరణాన్ని పరిరక్షిస్తారా ఓకే రక్షిస్తారా నేను అప్రాక్సిమేట్ గా నెల్లూరులో అప్రాక్సిమేట్లీ ఒక 1000 ప్లస్ ట్రీస్ నేను నాటున్నాను సార్ సో నా గురించి ప్రోగ్రామ్స్ యాక్ట్ టీవీ వాళ్ళు ఈటీవీ యువ వాళ్ళు కవర్ చేస్తున్నారు సో డెక్కన్ క్రానికల్ ఈనాడు ప్రింట్ మీడియా కూడా కవర్ చేస్తుంది సో నా కాన్సెప్ట్ ఆఫ్ ప్లాంటింగ్ ఏంటంటే అట్లీస్ట్ రాబోయేటువంటి ఒక 5-6 ఇయర్స్ లో నేను ఒక 5-6 లాక్స్ ట్రీస్ వేయాలని నా కాన్సెప్ట్ ఓకే నాట్ ప్లాంట్స్ సార్ ఓన్లీ ట్రీస్ రీసెంట్ గా నేను ఒక చెట్టు ఇక్కడ మన నెల్లూరు బతకానిపేట రైతు బజార్ లో నాటాను ఆ చెట్టు ఒక ఎత్తు 14 అడుగులు సార్ ఓకే దానికి నీళ్లు పైకున్నా పర్లేదు హ్యాపీగా బతికేస్తాను సో అది మనం బతికిస్తాం సార్ అది ఫ్రెండ్ మన రహీం గారు సివిల్ ఇంజనీర్ లింకా బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్ గ్రహీత ఈయన కన్స్ట్రక్షన్లో దిట్ట మంచి మంచి బిల్డింగ్స్ కట్టిస్తూ ఉంటారు సృష్టికర్త మై సిటీ మెటీరియల్ యాప్ సృష్టికర్త కూడా ఆ యాప్ని డిజైన్ చేసి మనకు నెల్లూరులో లాంచ్ చేశారు సివిల్ మెటీరియల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా ఈజీగా మనం మెటీరియల్ దొరికేటట్టు ఈ యాప్ని డిజైన్ చేశారు ప్రజలకి అందిస్తున్నారు ఈ యాప్ లాంచ్ అయింది అందరూ ఈ యాప్ని ఉపయోగించుకోండి నెల్లూరు ప్రజలు మన నెల్లూరు ఛానల్ ద్వారా దీన్ని షూట్ చేస్తున్నాము ఇంటర్వ్యూ చేస్తున్నాము తెలియపరుస్తున్నాం అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెల్లూరు ఛానల్ థ్యాంక్ యూ